నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. అదే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇవాళ మా మూవీ రిలీజ్ అయింది అమిగోస్. అన్ని చోట్ల ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ అండి. ఫస్ట్ మాకు అర్థమైపోతుంది మార్నింగ్ షో అదే పొద్దున్నే 5 యూఎస్ నుంచి కాల్స్ మొదలవుతాయి. తర్వాత మేము ఇక్కడ భ్రమరాంబాలు వెళ్ళాము, చాలా మంచి రెస్పాన్స్. అక్కడ సినిమా చూస్తున్నా ఈ లోపల సీడెడ్లో షోస్ అయిపోయి బ్రహ్మాండమైన రిపోర్ట్ వచ్చిందండి, విచ్ ఇస్ వెరీ పాజిటివ్ సైన్. బికాజ్ మేము ఇది కొద్దిగా నైజాము యుఎస్ ఉత్తరాంధ్ర వైజాగ్ ఆ ఏరియాలో బాగా ఆడుతుంది, కొద్దిగా సీడెడ్ ఆటల్లో ఆటికంటే తక్కువ ఉంది అనుకున్నాం. బట్ సీడెడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది, విఆర్ సో హ్యాపీ. అండ్ ఇది బింబిసార తర్వాత వస్తున్న సినిమా, అంత బ్లాక్ బస్టర్ తర్వాత ఆ ప్రెషర్ అంతా ఉన్నాయి. సో దానికి ఏం తగ్గకుండా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది 3-4 వీక్స్ నడిచే సినిమా, ప్లస్ నెక్స్ట్ శివరాత్రి హాలిడేస్ అన్నీ ఉన్నాయి. మార్నింగ్ షో కంటే మ్యాట్ని పెరుగుతా మౌత్ టాక్ చాలా బాగుంది. సో విఆర్ సో హ్యాపీ. మాకు అనుకున్నట్టు ఈ మూవీతో హ్యాట్రిక్ వచ్చింది ఈ సంవత్సరం. అండ్ ఇది వచ్చినందుకు కళ్యాణం గారికి థ్యాంక్స్ అండి. అండ్ ఇంత బ్రహ్మాండమైన సినిమా తీసినందుకు రాజేంద్ర థ్యాంక్ యూ సో మచ్. అండ్ రషిక అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఇస్ సో హ్యాపీ. అండ్ దయచేసి అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎక్కడ బోర్ లేకుండా ఎవ్రీ 5 మినిట్స్ యూల్ హ్యావ్ సమ్ థ్రిల్. అండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ ఫస్ట్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ ఓవర్వెల్మింగ్లీ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ రెస్పాన్స్. డెఫినెట్లీ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్, సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ ఐ థింక్ నేను కూడా ఇప్పుడే సినిమా ఫస్ట్ టైం చూసాను, సో ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్ అండ్ అందరూ తోటి సినిమా చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. అండ్ ఐ థింక్ రాజేంద్ర సార్, యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఐ హెడ్ నాట్ కంప్లీట్లీ సీన్ ద ఫిల్మ్ బిట్స్ అండ్ పీసెస్, బట్ ఇట్ వాజ్ లవ్లీ ఎక్స్పీరియన్స్. లైక్ ఈవెన్ ఇఫ్ ఐ హ్ షాట్, ఐ ఓన్లీ యూస్ టు ఫీల్ దిస్ ఇస్ ఇతనా అతనా, లైక్ ఐ యూస్ టు ఫీల్ దట్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ అమిగోస్. అండ్ మీరందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మంచి ఫిలిం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరందరూ సపోర్ట్ చేయాలి, ఇంత మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్లీజ్ సినిమాకి వెళ్ళి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళే మా అమిగోస్ మూవీ రిలీజ్ అయింది, రిలీజ్ అయిన అన్ని ప్లేసెస్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వాయిస్ మీరు మైక్ ఇవ్వండి బాబు. అందరికీ నమస్కారం అండి. ఇవాళే మా అమిగోస్ మూవీ రిలీజ్ అయింది, రిలీజ్ అయిన అన్ని ఏరియాస్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఫోన్ చేసి చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరూ థియేటర్స్కి రండి, వాచ్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. సార్, ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ సార్కి రవి సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ సార్కి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఆశగా.
ఇందులో వర్క్ చేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ముందుగా మన నందమూరి ఫ్యాన్స్కి ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఎందుకంటే 18 సంవత్సరాలు అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి. ప్రతిసారి ఓ సక్సెస్ ఇస్తాం, ఆ సక్సెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోవటం, ఇది విపరీతంగా అంటే బాధకి లోనేవన్నీ. ఏంటి ఇంకే లోపం ఏమైంది, ఇంక ఎందుకు ఇలా సక్సెస్ తర్వాత సక్సెస్, అంటే సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తే విపరీతమైన ఎనర్జీ ఇస్తుందండి, అంటే నెక్స్ట్ సినిమాకి ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారి 18 సంవత్సరాల తర్వాత నాకు బింబిస్తారా తర్వాత ఎమిగోస్ అనేది సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ లాట్ ప్రేక్షకులు అందరికీ అందరికీ అండ్ ఫ్యాన్స్ అందరికీ. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా బ్యానర్ అండి మైత్రి మూవీ మేకర్స్, మా నవీన్ గారికి నవీన్ గారిని. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త పాయింట్ తీసుకొస్తే దాన్ని కూర్చోబెట్టి చేయించుకొని నమ్మి నాకు దగ్గర తీసుకొచ్చి పిచ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. అంటే ఇంత పెద్ద బ్యానరు ఏనో ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ తీసుకొచ్చి పిచ్ చేసేవచ్చు, కానీ రాజేందర్ నమ్మి అతని కథను నమ్మి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ రవి గారు అండ్ నవీన్ గారు. మీరు ఇలానే ఇంకా ఎంతో కొత్త మంది దర్శకుల్ని పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా రాజేంద్ర వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి, నేను ఇప్పటిదాకా పనిచేసిన డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అండ్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ వర్క్ విత్. తనకున్న క్లారిటీ కానీ అదంతా, అంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి, 3 క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్ కన్ఫ్యూజన్ ఉంటుందా ఏముంటుందని చాలామంది డౌట్స్ ఉన్నాయి. బిఫోర్ ద రిలీజ్ నేను చాలా వీడియోస్ చూశాను, ఏంటి 3 క్యారెక్టర్స్ అంటున్నారు, థ్రిల్లింగ్గా ఉంది అంటే ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అవుతారా, కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు జనాలు ఇచ్చిన సక్సెస్ అండి. అస్సలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతంగా తెరకెక్కించాడు మా రాజేంద్ర. అండ్ ఫిలిం ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బోత్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, అసలు ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది, రేసీగా ఉంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు అనే పదాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆశగా మీ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేశారు, ఎందుకంటే ఏముంటుంది, సో యూ లాంచ్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గుడ్ వన్. సో మా టెక్నీషియన్స్ అందరికీ, మా ఇట్రి తమ్మిరాజు గారు, ఎస్పెషలీ మా సినిమాటోగ్రాఫర్ సౌందర్యరాజన్ గారి గురించి చెప్పాలండి. మా ఫ్యాన్స్ ఫోన్ చేసి సార్ ఈ కెమెరామెన్ గారు మళ్ళీ వాడండి సార్, చాలా బాగా చేశారు, అసలు ఎక్కడ ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతంగా ఉంది, సో ఈయన మళ్ళీ పెట్టుకుని అన్నారు, సో ఆయన మళ్ళీ మా డెవిల్ సినిమాలో కూడా చేస్తున్నారు. సో థ్యాంక్స్ లాట్ సౌందర్ గారు. ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ అండ్ వెంకట్ మాస్టర్ చాలా బాగా చేశారు. అవినాష్ కొల్లా గారు థ్యాంక్స్ లాట్. శోభి మాస్టర్ మా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఎక ఎక సాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తమిరాజు మా ఇటర్ తమిరాజు గారు, మా అందరికంటే ఎక్కువ ఆయనే కష్టపడ్డాడు, నెంబర్ ఆఫ్ వెయిటింగ్ అది ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే 3 క్యారెక్టర్స్ ప్లే చేయడంలో ఆ సీజీస్ అన్నీ ఉండటం మూలంగా. థ్యాంక్స్ లాట్ తమ్మి గారు. అండ్ వన్స్ అగైన్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ హూ హవ్ వాచ్ దిస్ ఫిల్మ్ టుడే అండ్ గివింగ్ అ గ్రేట్ రెస్పాన్స్. థియేటర్స్కి వెళ్ళండి, డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నాన్ని మీరందరూ ఎప్పుడు ఆదరిస్తూ వచ్చారు, అలానే దీన్ని ఆదరించారు, ఇంకా ఆదరించండి. థ్యాంక్స్ లాట్.